మచిలీపట్నం జరిగిన జనసేన ఆవిర్భావ సభ కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. పవన్ కళ్యాణ్ వైఖరి బీజేపీ విషయంలో ఎలా ఉంటుందన్న విషయంలో, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం సరిగా పనిచేయడం లేదని ఆయన వ్యాఖ్యానించడం బీజేపీలో అంతర్మధనానికి దారితీసిందా అనే విషయాలకు సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైఖరి వల్లే ఈ మిత్రధర్మం అనేది పూర్తిగా పాటించలేకపోతున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఏ రకంగా చూడాల్సి ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారు మాతోటి అలయన్స్గా పార్టీగా ఉన్నప్పటి నుంచి అన్ఫార్చునేట్గా కలిసి ఒకే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన సిచ్యువేషన్స్ చాలా అరుదుగా జరిగినాయి. ఎక్కడో ఒక చోట తిరుపతిలో అదొక జస్ట్ ప్రోగ్రామ్కి, మిగిలిన చోట్ల ఇద్దరు కలిసి చేసి ఉండుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా మంచి సమాధానంగా ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రెండు పార్టీలు కలిపి ప్రోగ్రామ్స్ అయితే ఇప్పటి వరకు పెద్దగా జరగలేదు. ఇప్పుడు మేము ప్రజాపోరు పెట్టాము, ప్రజాపోరులో కూడా మేము పార్టీ పరంగానే చేసాము. అట్లాగే జన సైనికులు జనసేన నేత వారి పిలుపు మేరకు వారి ప్రోగ్రామ్స్ వారు చేసుకున్నారు. మరి ప్రాక్టికల్ అలయన్స్ రెండు పార్టీలు కలిసి చేయటం అనేది మరి 2024 ఎలక్షన్స్లో చేస్తే, ఎలక్షన్స్ ముందు నుంచి మొదలు పెడితే సరిపోతుందని ఏమైనా ఉద్దేశపడ్డారో లేదో మనకైతే తెలియదు. పెద్ద నాయకులు వాళ్ళు డిసైడ్ చేసుకునే చేసే పరిస్థితి అది. మా వరకు మేము కూడా రెండు కలిసి ముందు నుంచి చేస్తే బాగుంటుంది అనేది భావన. మరి ఎందుకో ఆ విధంగా అవ్వటం లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓటు ఎవరికి వేయాలన్న దీని మీద దాన్ని క్లారిటీ ఇవ్వలేదు. మిత్రధర్మంగా ఒక బీజేపీతో ఒక అలయన్స్ ఉంది కాబట్టి బీజేపీకి వెయ్యాలి అని చెప్పాలి కదా సార్. అలా కాకుండా మీరు ఎవరికైనా వైసీపీకి యాంటీకి ఎవరికైనా వేసుకోమని చెప్పడం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు మిత్రపక్షంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వారు చెప్పి ఉండి ఉంటే బీజేపీకి వారు క్యాండిడేట్ లేరు కదా. జనసేన క్యాండిడేట్ లేని మూలాన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఆయన ఇక్కడ వైజాగ్ జిల్లాలో అయితే మాధవ్ గారికి మీరు ఓటు వేస్తే వెయ్యాలి అని చెప్పి ఉండుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఒక పొలిటికల్ ధర్మము పాటించినట్టుగా ఉండేది. మరి అటువంటి మాట రాలేదు, అది కొంచెం నిరుత్సాహపరిచింది. అంటే సార్ ఇప్పుడు అంటే ఆయన సహజంగానే బీజేపీకి దూరం అవ్వాలి లేదంటే ఇంకో పార్టీకి దగ్గర అవ్వాలని అనే ఉద్దేశంతోనే బీజేపీకి ఒక ప్లాన్ ప్రకారం ఆయన దూరం అవ్వడానికి చూస్తున్నారని అనుకోవచ్చా? ఇది పెద్ద ప్లాన్ అవసరం లేదండి. ఇప్పుడు బీజేపీతో కలిస్తే ఉపయోగమా, సీట్లు ఎక్కువ వస్తాయా, లేకపోతే ఇంకొక పార్టీతో కలిస్తే సీట్లు ఎక్కువ వస్తాయా అనే విషయం ఒకటి. ఇంకొక మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఒక అరాచకమైన పార్టీ. వాళ్ళు చేస్తున్న విధి విధానాలు, వ్యక్తులు మంచివాళ్ళు అయితే ఉండొచ్చు, విధి విధానాలు బాగలేదు. సో వారిని తిప్పి కొట్టడానికి అన్ని పార్టీలు కలిసి రావాలి, ఆ వ్యతిరేక ఓటు చేయకుండా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆయన స్టాండ్ మీద ఉన్నారు. సో ఇప్పుడు మరి బీజేపీ దానికి అంత ఎక్కువగా సహకరించట్లేదు అనేది ఆయన ఏమైనా ఉద్దేశపడేదానికి అవకాశము ఉండే విధంగా కొన్ని సందర్భాలు కనబడుతున్నాయి. సో దాంతో మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఒకటి పార్టీలు, రాజకీయ పార్టీలకు సంబంధించి కుల ప్రస్తావనతో మనం ముందుకెళ్ళడం అనేది ఏ పార్టీ కూడా అసాధ్యం కదా సార్. కానీ ప్రత్యేకంగా ఆయన కుల ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఆవిర్భావ సభలో దీని ద్వారానే ముందుకెళ్ళాలని అనుకుంటే ఇది ఎంతవరకు ఆయన పార్టీ కానీ లేదంటే మీతో కలిసి ఒకవేళ వెళితే కనుక ఎంతవరకు అది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి? ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీ కేవలము కులాన్ని ఒకటినే దృష్టిలో పెట్టుకుని పార్టీ ముందుకు వెళ్ళడం అనేది జరగదు. కానీ కులాన్ని అంతటినీ కూడా ఆ సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకురావటం అనేది దట్ ఈజ్ ఆల్ రైట్, దట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఆ విధంగానైనా సరే ఒక తాటిపైన నుంచోబెట్టి అందరూ కలిసి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోరాడాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైన ప్రక్రియ మొదలుపెట్టి ఉండొచ్చు. దాంట్లో పెద్ద ఆక్షేపణ ఏముంది? ఇప్పుడు ఎనీ ఒక భారతీయ జనతా పార్టీ ప్రతి కులాలు ప్రతి మతాలు అందరూ కూడా మాది సమానమే.
అట్లాగే ఇప్పుడు జనసేన ఓన్లీ కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితము కాదు. ఇప్పుడు దాంట్లో పెద్ద నాయకులు కూడా డిఫరెంట్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. సో ఆ కాన్సెప్ట్ తోటి వెళ్తే దట్ విల్ బికమ్ ఎన్ అటర్ ఫెయిల్యూర్. ఒకటి సార్, ఫైనల్గా చెప్పండి సార్, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏం సూచిస్తారు అంటే ఈ నాంచివేత ధోరణి, రకరకాల అస్పష్టమైన వైఖరి వల్ల ఒక రకంగా మీరు కూడా భారతీయ జనతా పార్టీ కూడా నష్టపోతుందని భావిస్తున్నారా, లేదంటే ఏం సూచిస్తారు పవన్ కళ్యాణ్? ఇప్పుడు రెండు పార్టీ నేతలు కూడా ఒకసారి కూర్చుని క్లారిటీతోటి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అటువంటి మాటలు కూర్చుని మాట్లాడుకుని ఒక ఎట్ లెంత్ మన వాట్ షుడ్ బి ది నెక్స్ట్ టార్గెట్ అనేది, అటువంటి చర్చలు పెద్దగా జరుగుతున్నట్టు లేవు. జరిగితే బాగుండేది, అట్లీస్ట్ ఫ్యూచర్లో ఇంకా ఎలక్షన్స్ 2024 అండి, ఇంకొక 1 ఇయర్ ఉంది. ఈ 1 ఇయర్ లోపల క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 6 మంత్స్లో అన్న క్లారిటీ తేవాలి, ఎందుకంటే ఆఖరి 6 మంత్స్ ఎవరు క్యాండిడేట్స్ వాళ్ళు ప్రయత్నం చేసుకునే పరిస్థితులు ఉంటాయి, పబ్లిక్ తోటి ర్యాపో పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. ఏదో లాస్ట్ మినిట్లో వెళ్ళి మనం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేద్దాము అనే భావన జనసేనకు ఉండదు, భారతీయ జనతా పార్టీకి ఉండదు. ఎందుకంటే ఈ రెండు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితి ఉండదు. కేవలము జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈసారి 2024లో ఒక్కొక్క క్యాండిడేట్కి 30 నుంచి 50 కోట్ల రూపాయలు మేము సర్దుబాటు చేస్తాము, ఆ క్యాండిడేట్ కూడా 20 కోట్లు పెట్టుకోవాలంట. అంటే ఈ డబ్బంతా బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ సిబిఐ ఏం చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒక అసెంబ్లీలో 50 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయలు నల్లధనము ఈ కార్యక్రమము ఓట్ల గురించి చేద్దామంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సిపికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎంక్వైరీ చేయాలి కదా, సిబిఐని ఎంక్వైరీ చేయాలి కదా. సరే ఏసీబీ ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి అనుబంధ సంస్థల కింద తయారై ఉంటాయి. సో కనీసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఆ ఎంత డబ్బు ఎక్కడ ఉంది బయటికి తీయాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అది కూడా బయటికి తీయాలి. సో ఈ ఎప్పుడైతే బయటికి తీస్తారో అప్పుడు ప్రజాస్వామ్యానికి కొంత అర్థం ఉంటుంది, లేకపోతే ఇప్పుడు డిక్టేటర్షిప్గా ఉంది. సో ఈ డిక్టేటర్షిప్ వ్యవహారం వలనే అన్ని పార్టీలు ఏకమై ఒక త్రాటిపైకి రావాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. వారు కోరికతోటి నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇది చూసుకుంటాం కదా, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిత్రధర్మం విషయంలో ఒక అస్పష్టమైన వైఖరి అయితే కొనసాగుతుంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కలిసి పోరాటాలు చేసిన పరిస్థితులు లేవు, అలాగే కలిసి ఏదైనా కార్యక్రమం చేసిన పరిస్థితులు కూడా లేవు. ఈ విషయంలో జనసేన కూడా అంతర్మతనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కనుక ముందు ముందు వెళ్తే ఆ పార్టీకి నష్టమైన అభిప్రాయం భారతీయ జనతా పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలకు 6 నెలలకు కనీసం 6 నెలల ముందైనా ఇరు పార్టీల మధ్య సౌయోజ్యం కుదరకపోతే ఇది ఖచ్చితంగా ఈ నాంచివేత ధోరణి కానీ లేదా అస్పష్టమైన వైఖరి కానీ అది జనసేన పార్టీకి నష్టమన్న భావనతో బీజేపీ ఉంది. అందరూ కలిసి రావాలన్న నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ పిలిపిస్తున్నప్పుడు కూడా టీడీపీ విషయంలో సమదూరం పాటించాలన్న నిర్ణయంతో బీజేపీ ఉంది. కాబట్టి ఏదో ఒకటి తేల్చుకోవాలన్న అన్యాపదేశంగా జనసేనకు ఇండైరెక్ట్గా ఒక సూచన అయితే భారతీయ జనతా పార్టీ ఇస్తున్నట్లుగా మనకు అర్థమైపోతుంది. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఒక విషయాన్ని తేల్చేస్తారా, లేకుండా ఇదే నాంచివేత ధోరణి అమలు చేస్తారన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం. Thank you.